హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మహేష్. బైక్స్కి పంచర్ పడితే మనం పంచర్ షాప్కి వెళ్దాం, అలానే పడవలకి పంచర్ పడితే పడవలకి పంచర్ వేసే విధానం మొత్తం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్. రేకుల షెడ్లు కూడా వేసుకోవచ్చు అండి. ఇది రేకుల షెడ్లు కారుతుంటా ఉంటే ఆ రేకుల షెడ్లు ఏదైనా పీకేయాలనుకున్న రేకుల షెడ్ కూడా ఈ పైప్ వేస్తే ఆగుతుందండి, అది వర్షం కొరవకుండా. నమస్కారం అండి, నా పేరు ఏడుకొండలు. మేము ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఇస్కరేవ్లో ఉంటాను. నేను ఈ ఫైబర్ వర్కు బోట్లు వర్క్ చేస్తాను, రేకుల షెడ్లు కారుతున్నా కానీ ఆ వర్క్ కూడా చేస్తూ ఉంటాము. మీకు ఏదైనా అవసరం అయితే ఈ ఫోన్కి కాంటాక్ట్ చేయండి, 9703400987. ఈ ఫైబర్ వర్క్ ఎలా చేయాలి ఏంటనేది మీకు వివరిస్తాను. మొట్టమొదట ఈ ఫైబర్లో రిజన్ అని అంటారు దీన్ని, దీని పేరు రిజన్. ఇది కలుపుకునే విధానం ఎలా ఉంటుందంటే, లీటర్కి వచ్చి ఒక 50 గ్రాములు సుమారుగా. దీన్ని వాడుక భాషలో బులుగు చుక్క అంటారు, లేదంటే క్యాటలిస్ట్ అని కూడా అంటారు దీన్ని. ఈ సైన్స్ భాష అయితే క్యాటలిస్ట్ అంటారు, లేదంటే బులుగు చుక్క అని అడిగితే మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరికింది. ఇది కాకుండా ఇది మనం ముందు కలుపుకుంటాము రిజన్లో. ఏది లీటర్కి వచ్చేసి 50 గ్రాములు సుమారుగా కలపాలి. తర్వాత మనం వాడుకునేటప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత, ఇదిగో దీంట్లో కలుపుతున్నాను నేను, ఎలా కలపాలనేది ఇలా కలుపుకున్న తర్వాత ఈ రిజన్ కూడా దాని యొక్క రంగు మారిద్ది వేరే కలర్ లాగా వస్తుంది. ఇలా కలర్ మారుతుంది. దీంట్లో మనం ప్రతిసారి ఒక జగ్గొకటి తీసుకుని మనం ఎంతైతే తీసుకోవాలో అంత కొద్దిగా ఇట్లా కొద్దిగా తీసుకుని దీంట్లో ఈ తెల్ల చుక్క అనేది సుమారుగా ఒక మూత కట్టుకుని, చిన్న మూత ఇలా మూత కట్టుకుని ఈ మూత సుమారుగా దాంట్లో పోసుకుని మనం బ్రష్, వీటి కోసం ప్రత్యేకమైన బ్రష్లు ఉంటాయి. ఇన్ని ఫైబర్ బ్రష్లు అంటే ఫైబర్ సామాన్లు అమ్మే దగ్గర దొరుకుతూ ఉంటాయి. వీటికి ప్రత్యేకంగా ఒక బ్రష్లు ఉంటాయి, ఈ బ్రష్లు మాత్రమే వీటికి అనుకూలంగా ఉంటుంది. మామూలుగా పెయింట్ బ్రష్లు అయితే దీనికి పనికిరావు. దీన్ని తీసుకుని మనకి వీటితో పాటు మ్యాట్ అనేది ఒకటి ఉంటుంది, ఇక దీన్ని మ్యాట్ అంటారు. ఇవి 450, 300 అని రెండు రకాలుగా ఉంటాయి. ఇంకా కొద్దిగా పెద్దవి కూడా ఉంటాయి, గోని మ్యాట్ అంటారు. అవి పెద్దగా వాడుకలో పెద్దగా వాడరు. పెద్ద పెద్ద ఇట్లాంటి బోట్లు, పెద్ద పెద్ద బోట్లు కట్టేటప్పుడు ఆ గోని మ్యాట్ అనేది వాడతారు, దాన్నే రోలర్ మ్యాట్ అని కూడా అంటారు. ఇవి తీసుకున్న తర్వాత మనం ఎక్కడన్నా ప్యాచీలు కానీ పడ్డప్పుడు ఇవి చించుకుని, చిన్న చిన్న ముక్కలుగా చించుకొని ఈ రిజన్తో వేయాలి. ఇలా తీసుకుని ఈ బ్రష్ దీంట్లో తడుపుకొని వేసే విధానం కూడా చూపిస్తాను, ఉండండి. దీన్ని చాక్ పౌడర్ అంటారండి. మొట్టమొదట ఈ ఏదైనా ప్యాచ్, పెద్ద ప్యాచ్ పడ్డప్పుడు దాని దగ్గర ఈ చాక్ పౌడర్, దీన్ని కూడా రిజన్తో యాడ్ చేసి కలుపుకోవాలి. ఎలా కలపాలనేది చూపిస్తాను, ఉండండి. పొలౌట్ అనుకో, ఈ రిజన్ కూడా ఈ చాక్ పౌడర్లో యాడ్ చేసి కలుపుకున్న తర్వాత ఇది పలసగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేటట్టుగా మొక్కు బ్లేడ్ అని మన మార్కెట్లో దొరుకుతామండి, ఐరన్ షాపులో దొరికితే. ఈ ఫైబర్ కొట్టులో కూడా అమ్ముతారు, మొక్కు బ్లేడ్ అంటారు దాన్ని. చూపిస్తాను అండి, ఈ మొక్కు బ్లేడ్తో మొక్కు ఎలా పెట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇవి పలసగా కాకుండా చాక్ పౌడర్ని ఇలా కలుపుకోవాలి, కొద్దిగా శుద్ధలాగా వచ్చేలాగా. మనం ఆ బెడ్జున్ దగ్గర కానీ ఏదన్నా దేనికన్నా రేకుల షెడ్లు కూడా ఇది పనికొచ్చిందండి. రేకుల షెడ్లు కూడా వేసుకోవచ్చు, ఏడన్నా రేకుల షెడ్లు కారుతుంటే రేకుల షెడ్లు కూడా వేసుకోవచ్చు. ఈ తెల్ల చుక్క అనేది యాడ్ చేసుకోవాలి. ఎర ఏదన్నా చూడు, ఇట్లా మొక్కు ఒక ప్లేట్లో దాంట్లో తీసుకుని దాంట్లో కూడా ఈ యాక్సిలేటర్ ఏదో తెల్ల చుక్క అనే దాన్ని కూడా కొద్దిగా లైట్గా కలుపుకొని మనం ఎక్కడైతే బెజ్జి ఉంటుందో ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ముందు తీసుకున్న ఇందాక చూపించిన మ్యాట్ అనేది ఉందండి, ఆ మ్యాట్ని దీని మీద వేసుకుని మోల్డింగ్ చేసుకోవాలి.
ఈ చేసే విధానాన్ని మోల్డింగ్ అని అంటాము మనం. ఒక్కొక్క పనికి ఒక్కొక్క పేరు వస్తుంది కదా, దీనికైతే మోల్డింగ్ చేస్తున్నాం అని అనే పదంతో వాడతాము. ఇదేనండి మ్యాటర్ నడిచ దీన్ని మోల్డింగ్ చేసే విధానం చూపిస్తాను చూడండి. చూడండి ఈ బులు ఈ రథంలో తెల్లచొక్క కూడా లైట్గా వేసుకుని కలుపుకోవాలి. రేకుల షెడ్లు కూడా వేసుకోవచ్చండి. ఇది రేకుల షెడ్లు కారుతుంటా ఉంటే ఆ రేకుల షెడ్లు ఏదైనా పీకేయాలనుకున్న రేకుల షెడ్ కూడా ఈ పైప్ వేస్తే ఆగుతుందండి, అది వర్షం కొరవకుండా. అది కూడా ఇదే ఈ ఫైబర్ బోట్లకి వేసే విధానంలోనే రేకుల షెడ్లు కూడా వేసుకుంటే రేకుల షెడ్లు కారకుండా ఉంటాయండి. దీన్ని ఫైబర్ కొట్లు అని ఉంటాయండి, ఆ కొట్లలో దొరుకుతుంది ఈ మెటీరియల్. వేస్తాం రేకుల షెడ్లు కూడా వేస్తాం. కొద్దిగా బలంగా ఉండాలనుకుంటే రెండు వేసి మూడు వేసి లేయర్లు కూడా వేసుకోవచ్చు. దీన్ని లేయర్లు అంటారు. ఇలా వేసే విధానాన్ని ఒకసారి వేస్తే ఒక లేయర్ అంటారు, రెండు సార్లు వేస్తే రెండు అంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఒకటి వేసాము, ఇంకోటి వేస్తాము. ఇప్పుడు లీకేజ్ ప్రాబ్లం ఉంటే అవి మరమ్మతులు చేస్తాం. ఈ మామూలుగా ఇది కొత్త బోటు తయారు అవ్వాలంటే తమిళనాడులో తయారైద్దండి. ఇది మాకు సెకండ్ హ్యాండ్ కొనుక్కు తెచ్చుకుంటా ఉంటాం. మ్యాట్ దీన్నే మ్యాట్ అంటారు, దీన్ని రిజన్ అంటారు. ఇది కలిపిన దాన్ని రిజన్ అంటారు. ఈ మొత్తం కలిపితే పైప్ రేట్ అంటారు. దాన్ని బట్టి స్పీడ్గానూ అవుతుంది, స్లోగా కూడా అవుతుంది. మనకు బాగా మోల్డింగ్ ఇలా చేయటాన్ని మోల్డింగ్ అంటారు. ఈ మోల్డింగ్ చేయటం స్పీడ్గా చేయటం వస్తే కొద్దిగా స్పీడ్ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నిదానంగా కావాలనుకున్నప్పుడు కొంచెం ఈ చుక్కలు కలిపే విధానంలో కొద్దిగా తక్కువగా కలుపుకొని నిదానంగా వేసుకోవచ్చు. ఇది ఆరిపోవడానికి ఒక అర్ధ గంట పావు గంట పట్టిద్దండి. ఒక పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఒక పక్క నుంచి ఆరిపోయే విధానం కూడా ఉంది. స్పీడ్గా వేస్తే అలా ఆరిపోతూ వస్తూ ఉండదు. వర్షం వస్తుంది అనుకోండి కొద్దిగా స్పీడ్గా వేయాల్సి వచ్చింది. వర్షం లేనప్పుడు కొద్దిగా స్లోగా వేయాలి, ఎండలో కూడా కొద్దిగా స్లోగా వేసుకోవాలి. ఇక్కడ ప్రత్యేకమైన పెయింటర్లు ఉంటాయండి, దాని ఫైబర్ పెయింట్లు అంటారు. ఇప్పుడు మనకు కనపడేది ఈ బోటు మీద ఉండదాన్ని దీని ఫైబర్ పెయింట్ అంటారు. ఏసియన్ పెయింట్ కాకుండా ఫైబర్కి సపరేట్గా పెయింట్లు వస్తాయి, ఆ పెయింట్ని ఫైబర్ పెయింట్ అంటారు. అది ఆ పెయింట్ వేసే విధానం కూడా సేమ్ దీనికి లాగానే కలుపుకోవాలి. కలుపుకుని పెయింట్ వేసుకోవడం. అంటే ఏమి లేదండి, దీన్ని మనం బాగా గట్టిగా కావాలనుకుంటే ఓ రెండేసి మూడేసి లేయర్లు వేసుకోవాలి. అలా కాదు మనకి వాటర్ లీకేజ్ సరిపోద్ది అనుకుంటే రెండు కానీ మూడు కానీ వేసుకుంటే సరిపోద్ది. ఒక రెండు లేయర్లు వేస్తే వాటర్ లీకేజ్ ఆగిపోద్దండి. ఏదన్నా ఇనపది తుప్పెక్కకుండా ఉండాలనుకుంటే దీన్ని ఇది వేస్తే తుప్పెక్కదండి. ఇనప వస్తువు ఏదన్నా ఉంది వాటర్కి వాడుకుంటున్నాం, దాన్ని వాటర్కి వాడుకునేటప్పుడు అది తుప్పెక్కకుండా ఉండాలంటే మామూలుగా ఇదే రకంగా ఫైబర్ ఇప్పుడు ఈ ఫైబర్ బోర్డుకి వేసిన విధంగానే ఆ ఇనపదానికి కూడా వేసినా కానీ ఇనపదే తుప్పెక్కదు.